हेलो एवरीवन वेलकम टू माय चैनल टेक विद महि सो ई रोज वीडियो चेसी मनम ओक बेस्ट टीवी सेटिंग्स एला सेट चेसुकोवाली अदि नेनु मीकु इप्पुडु चूपिस्तानु सो फर्स्ट आफ् आल मनकैते इक्कड टू पिक्चर्स कनबडुतुन्नायि इक्कड स्क्रीन मीद लेफ्ट साइड एमो स्टैंडर्ड सेटिंग्स लो पेट्टुंदि राइट साइड एमो सिनेमा मोड लो पेट्टुंदि दट इज द वार्म टेंपरेचर अन्नमाट मनम ओक टीवी पर्चेस चेसिनप्पुडु स्मार्ट टीवी गानि एदैना टीवी गानि वाळ्ळु इनबिल्ट गा मनकि स्टैंडर्ड सेटिंग्स लो सेट चेसि इस्तारन्नमाट टीवीनि కానీ అది కరెక్ట్ అసలు అది కరెక్ట్ పిక్చర్ క్వాలిటీయే కాదు ఎందుకంటే స్టాండర్డ్ సెటింగ్స్ లో మనకి బ్లూ కలర్ ఎక్కువ వస్తుంటుంది స్క్రీన్ మీద సో దానివల్ల ఏమవుతుందంటే మనకి రియల్ కలర్స్ అనేది తెలియదు కాకపోతే సినిమా మోడ్ లో ఏంటంటే మనకి ఆ డిసిఏ కలర్ గ్యామెట్ అని ఉంటుంది గ్రాఫ్ ఒకటి ఉంటుంది డిసిఏ కలర్ గ్యామెట్ మీరు గూగుల్ చేయొచ్చు ఆ గ్రాఫ్ లో మనకి కలర్స్ అనేది 6500 కెల్విన్ కలర్స్ ఉంటాయి ఆ టెంపరేచర్ అన్నమాట కలర్ టెంపరేచర్ అది మ్యాచ్ చేయడానికి వైట్ పాయింట్ యాక్యురసీ అంటారు అది మ్యాచ్ చేసినప్పుడే పర్ఫెక్ట్ కలర్స్ వస్తుంది అది దేంట్లో వస్తుందంటే సినిమా మోడ్ లో వస్తుంది మనం టీవీలో చూసుకుంటే మనకి వివిడ్ మోడ్ స్టాండర్డ్ మోడ్ సినిమా మోడ్ ఈ మూడు త్రీ మోడ్స్ వేస్తుంటారు ఆ త్రీ మోడ్స్ లో మనం ఎప్పుడైనా కానీ ఇది ప్రొఫెషనల్స్ కూడా చెప్తారు ఎప్పుడైనా కానీ మనము ఆ సినిమా మోడ్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి రియల్ కలర్ యాక్యురసీ తెలుస్తుంది మీరు ఏది వాచ్ చేసినా కానీ నార్మల్ టీవీ వాచ్ చేసినా కానీ మూవీస్ వాచ్ చేసినా కానీ ఏది వాచ్ చేసినా కానీ ఎప్పుడైనా కలర్ టెంపరేచర్ ఎప్పుడైనా మనము వామ్ లో పెట్టుకోవాలంటే సినిమా మోడ్ లో పెట్టుకోవాలి అది ఎలా పెట్టుకోవాలని మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు గమనిస్తున్నారు ఇది స్టాండర్డ్ సెటింగ్స్ లో అనమాట ఇక్కడ ఫేస్ కానీ మీకు కరెక్ట్ గా తెలియట్లేదు చూడండి ఇక్కడ ఆ రియల్ కలర్ ఫేస్ అనేది మనకు తెలియట్లేదు కాకపోతే ఇది సినిమా టెంపరేచర్ అనమాట ఇది సినిమా వార్మ్ కలర్ టెంపరేచర్ ఈ వైట్ పాయింట్ యాక్యురసీ మెథడ్ అని ట్రై చేస్తుంది సో ఇది కరెక్ట్ గా ఉంటుంది అనమాట మనకి ఈ కలర్ యాక్యురసీ ఇక్కడ చూసారంటే కొంచెం బ్లూ బ్లూ గా కనబడుతుంది మీకు కాకపోతే ఇక్కడేమో మీకు ఆ రియల్ కలర్ స్నో తెలుస్తుంది ఇక్కడ మీకు ప్లస్ ఇక్కడ కొంచెం బ్లాక్ కూడా కొంచెం బ్లూయిష్ గా వచ్చింది కాకపోతే ఇక్కడ బ్లాక్ అనేది బ్లాక్ లాగా కనబడుతుంది మీకు సో ఇప్పుడు ఆ సెటింగ్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను సినిమా మోడ్ లో మనం డిస్ప్లే సౌండ్కి వెళ్ళిపోయి ఇది ఒక ఆండ్రాయిడ్ టీవీ అనమాట పిక్చర్కి వెళ్ళిపోయి ఇక్కడ మనకి స్టాండర్డ్ అని కనబడుతుంది స్టాండర్డ్ నుంచి ఆఫ్ చేసి స్టాండర్డ్ నుంచి పక్కకు వచ్చారు అంటే సినిమా మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇట్లా వాడుకోవాలన్నమాట ఇంకా ఏం చేంజెస్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రొఫెషనల్ క్యాలిబ్రేటర్స్ దాన్ని క్యాలిబ్రేట్ చేసి మనకి ఇస్తారు వాళ్ళే చూసుకుంటారు అన్నమాట ప్రొఫెషనల్ క్యాలిబ్రేటర్స్ అంటారు ప్రతి కంపెనీకి వాళ్ళు క్యాలిబ్రేట్ చేసి పర్ఫెక్ట్ ఏ కలర్స్ కావాలనేది సినిమా మోడ్ లో పెట్టి సరిపోతుంది మీరు ఏ టీవీ పర్చేజ్ చేస్తారు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది చాలా మంది మిస్ అవడం వల్ల మీకు ఆ టీవీ కలర్ యాక్యురసీ తెలియట్లేదు అనమాట సో ఎప్పుడైనా కానీ టీవీని మనం సినిమా మోడ్ కనబడుతుంది సినిమా మోడ్ లో పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవాలి సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకొక టిప్ ఇస్తాను అదేంటంటే షార్ప్నెస్ ఎంత ఉండాలి ఇప్పుడు మనకి మార్కెట్ చాలా రకాల టీవీస్ ఉన్నాయి ఒక్కొక్క టీవీకి చాలా రకరకాల షార్ప్నెస్ ఉంటాయి కాకపోతే మీకు ఒక స్టాండర్డ్ షార్ప్నెస్ సెటింగ్స్ అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను టిప్ అనమాట చిన్న టిప్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్